ఎక్కండి ఎక్కండి అని ఎక్కించావు అసలు ఈ కంపార్ట్మెంటేనా? ఇదేనా? మరి ఎక్కడి నుంచి ఉంటావే, వెళ్ళిపో, ముందుకెళ్ళి చూడు. ఏయ్ కళ్ళు కనపట్టాలా? అమ్మాయి కనపడితే చాలు, ప్రతివాడు పుల్లరాజు అయిపోతాడు. వెళ్ళా. చూసుకోలేదయ్యా. ఎన్ని చూసుకునేది? నువ్వు కాస్త చూసుకున్నాడు. నువ్వు ఆగవే, ఆగు, ఒక్క నిమిషం ఆగు. నువ్వు లోపలికి పదవే, లోపలికి పద, వెళ్ళు. ఎన్ని టికెట్లు కొన్నావు నాయన? అబ్బో, ఆ కిటికీ పక్క మంది అనుకుంటా అక్కడ కూర్చున్నావు. మీ నెంబర్ ఎంత? 38. మరి ఇక్కడ కూర్చున్నారా? పక్కన జరగండి. అవతల లేడీస్ వచ్చారనే జ్ఞానం కూడా ఉండదు, కూర్చుంటారు, వచ్చేస్తారు, జాగేసుకోండి. లగేజ్ చూడలేదు రావయ్యా. ఎందుకయ్యా నవ్వుతున్నావు? నువ్వు చదివే హాసంకి మందహాసం చాలు, జగటాట హాసం అక్కర్లా. టైం ఎంతండి మిమ్మల్ని? టైం ఎంతండి? చెప్పాను, సచ్చినా చెప్పాను. కోపడతారేంటండి? అడిగిన టైమేగా. ముందు టైమే అడుగుతావు నాయన, తర్వాత మీ అమ్మాయ అని అడుగుతావు. నేను అవును అంటాను. ఏం చదువుతోంది అంటావు? నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్ అంటాను. అక్కడతో ఆగుతావా? ఆగవు. నువ్వు అడు తిరుగు. ఏ కాలేజీ అంటావు? ఖైరతాబాద్ షాదాన్ కాలేజీ అంటాను. అంతే, రేపటి నుంచి నువ్వు ఆ కాలేజీ దగ్గర బీటేస్తావు. 3 నెలల తర్వాత అది ఇంటికొచ్చి, నాన్న నే అతన్ని ప్రేమించాను, నువ్వు మా ఇద్దరి పెళ్లికి అనగా ఒప్పుకోకపోతే కూల్ డ్రింక్ లో పెనాయిలేజ్ కలిపి తాగి చేస్తావు అంటుంది. కనీసం చేతికి వాచి కూడా లేని గోచి గారికి నా కూతురు నుంచి పెళ్లి చేయలేను. రే అమ్మాయి బాగుందిరా, అంకుల్ లైన్ లో పెట్టి ఇక్కడే సెటిల్ అవుదాం. ఓకే మామ. టైం ఎంతైంది అంకుల్? నువ్వు అడి తిరుగు. ఎవర్రా నీకు అంకులు? నాతో మాటలు కలిపి మా అమ్మాయికి అయినేద్దామనా? ఆ తర్వాత దాన్ని లేపుకుపోతామనా? జాగ్రత్త, బొక్కలతో ఇస్తా. ఏంట్రా బాబు, ఇటు కరిచేస్తున్నాడు, పద. మీరు డిన్నర్ తెచ్చుకున్నారా? లేదండి, నేను ట్రైన్ లో చెప్తాను. అవసరం లేదు, మా పిన్ని బోల్డ్ అండ్ ఐటమ్స్ చేసి పంపింది. ఓహో, నలుగురికి సరిపోయేలా తెచ్చాను. పర్వాలేదండి. పూతరేకులు తింటారా? రేకులు కూడా తింటారా మీరు? అయ్యయ్యో, రేకులు కాదండి, పూతరేకులు. ఆంధ్ర ఫేమస్ స్వీట్ అండి, చాలా బాగుంటాయి. అబే వద్దండి. ఇస్తోందిగా తిను, ఇంకా జంతికలు కూడా ఏమన్నాడు, అవి కూడా తిను. తీసుకోండి, మీరు తీసుకోండి అంకుల్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారండి? వద్దమ్మా చెప్పొద్దు, ముందులాగే మంచిగా మాట్లాడే ఇన్ఫర్మేషన్ రాబట్టి ఆ తర్వాత వెంటబడి అలర్ట్ చేస్తారు. మా అమ్మాయిని చూడు, రైలు ఎక్కినప్పటి నుంచి ఎవరితోనో మాట్లాడకుండా ఎంత బుద్ధిగా కూర్చుందో. పెంపకం. పైన ఎవరు లేరనుకుంటా కదండి. ముందు స్టేషన్ లో ఎక్కుతారేమోనండి. ఆ ఎక్కేవాళ్ళు అన్నవరం తర్వాత ఎక్కితే బాగుంటుంది కదా. అబ్బో ఏమో అనుకున్నా, మీకు ఆశ ఎక్కువే. ఈ కంపార్ట్మెంట్ లో కత్తి లాంటి అమ్మాయి అమ్మాయిరా. ఇందాకటి నుంచి మన సీనియర్ తెగ సిగ్నల్స్ ఇచ్చేస్తున్నాడు రా. కోరి మస్తు రెస్పాన్స్ ఇస్తుంది రోయ్. ఇంతకీ ఆ ఎదురు కూర్చున్నాడు ఎవర్రా? ఎవడైతే మనకేంట్రా. రే పోరి ఇచ్చేస్తుంది చూడరా. నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ నువ్వు మామూలుడి కాదురా మామ. ఇదే మంచి ఛాన్స్ రా, వెళ్ళరా, వెళ్ళి మాట్లాడరా. ఓకే. ఏమండి వరంగల్ వచ్చిందా అండి? వచ్చినట్లేదు. వరంగల్ వెళ్తున్నారా? కాదు, అన్నవరం. మాది వరంగల్ అండి, వస్తాను. అరే ఏమందరా మామ, ఎదురు సీట్ లో కూర్చోమంది, వాడితో కూర్చొని కూర్చొని ఒక్కటే బోర్ కొడుతుందంట. ఎవరని అడిగిందిరా మామ, పోరి అన్నవరం వెళ్తుందంట, రమ్మని ఒకటే గొడవ. వస్తానని చెప్పలేకపోయావా? ఎన్ని సైట్ కొడుతున్నారా? తప్పే ఉందిరా, ఈ ఏజ్ లో కాబట్టి ఎప్పుడు కొడతారా? రండి, నేను పరిచయం చేస్తాను. నగరాలు చేస్తున్నావా? మనం చేసి పెట్టు, మా సంగతి నీకు తెలియదు బిడ్డ, కాలేరా కూడా చేతిలో పెడతా. పరిచయం చేస్తానంటే గొడవ పెట్టుకుంటాడేంట్రా అన్నా? అన్నా ఇంత భయపడేవాడు నువ్వేం లెటర్ రా, రండి నేను పరిచయం చేస్తా. నేను ఉన్నాగా రా. శైలి గారు, వీళ్ళు మీ ఫ్యాన్స్. ఫ్యాన్సా? అన్నా అన్నా నీ కాలు మొక్కుతా అన్నా. వాగరా, వీళ్ళకి మీరు తెగ నచ్చారు, అప్పటి నుంచి సైట్ కొడుతున్నారు. పైగా వీడేదో అన్నవరం రమ్మని తెగ గొడవ చేస్తున్నారంట, పాపం రాలేక ఇబ్బంది పడిపోతున్నాడు. నీ ఏజ్ ఎంత తమ్ముడు?